4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని 4 గంటల ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి సగ్గు బియ్యం వేసుకోవాలి దీంతోనే చక్కెర మనం ఎంతైతే సగ్గు బియ్యం వేసుకున్నామో అంత శనగపిండి వేసుకోవాలి దానికి ఆఫ్గా బియ్యపిండి వేసుకోవాలి సగ్గు బియ్యము శనగపిండి బియ్యపిండి దానికి తగిన ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తీసగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా జీలకర్ర వేసి ఆ గ్రైండ్ చేసుకున్న పేస్టును వేసేసి చక్కగా కలుపుకోవాలి సరే చక్కగా కలుపుకోవాలి సరే కలుపుకునే ముందు ఉప్పు చెక్ చేసుకోవాలి కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి కరివేపాకు కూడా వేసుకుంటే ఈ సగ్గు బియ్యం పకోడీకి చాలా టేస్ట్గా వస్తాయి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెమే నీళ్ళు వేసుకుని మనం ఎంతైతే మనం పకోడీలు వేయడానికి పిండి బాగుంటుందో అలా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి చూసుకుంటూ కలుపుకోవాలి చూసారా ఇలాగా ఇందులో నేను సగ్గు బియ్యము 4 అవర్స్ ముందు నానబెట్టాను ఎంతైతే సగ్గు బియ్యం వేసానో అంతే శనగపిండి వేసాను దానికి కొంచెం ఆఫ్గా బియ్యపిండి వేసాను అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర గ్రైండ్ చేసి అవి వేసాను ఉప్పు తగినంత వేసాను తర్వాత ఇందులో కొత్తిమీర సన్నటి తరుగు కొత్తిమీర వేసాను కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని చూశారు కదా ఇది ఎలా ఉందో ఇలా ముద్దలుగా చేస్తే మనకి వచ్చేయాలి